రోజు మన చుట్టుపక్కల తిరుగుతూ ఉండేవాళ్ళు లేదా మనం ఆన్లైన్లో చూస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ జీవితం వెనకాల ఇన్ని సీక్రెట్లు దాచుకుంటారా ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా వీళ్ళు ఇంత అన్యాయంగా బతుకుతూ ఉంటారా అని అనిపించేలా కొన్నిసార్లు నిజాలు బయటపడినప్పుడు ఇంత దుర్మార్గంగా అసలు మనుషులు ఏ విధంగా ఉంటారు అనేది ఖచ్చితంగా మనకు భయమేస్తుంది రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మనకు తెలుసు షణ్ముఖ్ బ్రదర్ సంపత్ వినయ్ మీద ఒక అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడం తను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఆరు రోజుల్లో వేరే అతను చేసుకున్నాడని అంతకుముందే అతనికి పెళ్ళయిందని ఇటువంటి అంశాలని కేసు పెట్టినప్పుడు పోలీసులు వెళ్ళి అతను అరెస్ట్ చేసే క్రమంలో షణ్ముఖ్ దగ్గర గంజాయి దొరకడం అంటే ఇదంతా కూడా ఒక రకమైన తలకే నొప్పి వ్యవహారంగా మారుతున్న టైంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మరిన్ని భయంకరమైనటువంటి విషయాలు బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా వినయ్ సంపత్ ముంబైలో ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకొని మెయింటైన్ చేస్తూ అంటే ఆ అబ్బాయి పేరు మార్చుకుని ముంబైలో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని మెయింటైన్ చేస్తూ ఇతనికి ఒక ఇన్స్టాగ్రామ్ ఉందని ఇన్స్టాగ్రామ్లో అఫీషియల్గా ఇంకొక అమ్మాయితో బతుకుతున్నట్టు చూపించుకుంటున్నాడని అబ్జర్వ్ చేస్తే మీరు రెండు మూడు సంవత్సరాల కిత నుంచి ఎవరైతే వాళ్ళ కంప్లైంట్ ఇచ్చిందో ఆ అమ్మాయి ఇతను కూడా అమ్మాయి పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లా ఆ అమ్మాయి ఇతను కూడా కలిసి బతికారు కలిసి తిరిగారు అవన్నీ కూడా మూడు నాలుగు సంవత్సరాల నుంచి పోస్ట్ చేస్తున్నారు ఇద్దరు పోస్ట్ చేస్తున్నారు అబ్బాయిని ట్యాగ్ చేసి అమ్మాయి పోస్ట్ చేస్తుంది అబ్బాయి అకౌంట్లో కూడా కనిపిస్తాయి కానీ ఆ అబ్బాయి అకౌంట్ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఆ ముంబైలో పెళ్లి చేసుకున్న భార్యకి చూపించకుండా అతను కాపాడుకుంటూ వస్తున్నాడు దాంతోపాటు హైదరాబాద్లో ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వీళ్ళిద్దరూ కాకుండా అంటే ఇవి కాకుండా ఇంకెన్ని ఉన్నాయో ఇంకా బయటకు రావాల్సి ఉంది సో ఒక పక్క ముంబైలో ఒక భార్యని మెయింటైన్ చేస్తూ హైదరాబాద్లో ఒక భార్యని మెయింటైన్ చేస్తూ ఒక డాక్టర్ అమ్మాయితో హైదరాబాద్లో మళ్ళీ పెళ్ళికి సిద్ధమయ్యి ఎంగేజ్మెంట్ చేసుకుని అంటే ఇతను చేసింది ఎంత దరిద్రమైన పనైనా కూడా ఆ మెయింటైన్ చేస్తున్న దానికి చూస్తే మైండ్ బ్లాక్ అయ్యిద్ది ఎట్లా మెయింటైన్ చేస్తున్నాడు రబాబు ఇట్లా అని సో ఈ రకమైనటువంటి దుర్మార్గపు పనులు చేస్తూ వాళ్ళని మోసం చేస్తూ మొన్నటి వరకు మనం ఏమనుకున్నాం అంటే అతను చీటింగ్ కేసు పెట్టచ్చు బట్ సెక్షువల్ అసాల్ట్ ఎట్లా పెడతాము అనే ఒక డౌట్ కూడా వచ్చింది డెఫినెట్లీ ఈ స్టోరీస్ అన్ని విన్న తర్వాత అతని మీద ఉన్నవి లేనివి కూడా కేసులు పెట్టచ్చేమో అనేటువంటి ఫీలింగ్ క్రియేట్ అవుతుంది ఈ స్టోరీస్ అన్ని విన్న తర్వాత ఇంతే కాకుండా గీతు రాయల్ తెలుసు మీకు బిగ్ బాస్లో ఒక రెబల్ పర్సన్గా మెంబర్గా ఇంట్లో ఉన్నటువంటి రాయల్ ఆ తర్వాత కాలంలో ఎవరైతే సంపత్ వినయ్ ఉన్నాడో ఇప్పుడు కేసు పెట్టినటువంటి అమ్మాయి ఉందో ఆ అమ్మాయికి మంచి ఫ్రెండ్ నేను ఏం జరిగిందో చెప్తాను వినండి అని రీసెంట్గా ఆమె ఒక విషయాన్ని చెప్పింది నేను షణ్ముఖ్ ఒకప్పుడు బాగా మాట్లాడుకునేవాళ్ళం కానీ అతను బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు నేను ఇచ్చిన రివ్యూల వల్ల అతని కుటుంబానికి నాకు మధ్య గ్యాప్ వచ్చింది అతని అన్నయ్య సంపత్ వినయ్ ప్రేయసి ఈ అమ్మాయి చెప్పింది కాబట్టి నేను పేరు చెప్తున్నా అతని అన్నయ్య సంపత్ వినై ప్రేయస్యం మౌనిక నాకు మంచి ఫ్రెండ్ తను నా ఫీమేల్ క్రష్ కూడా మౌనిక సంపత్ చాలా ఏళ్ళుగా రిలేషన్లో ఉన్నారు వీడికి రెండు వేల ఇరవై ఒకటిలో రోకా జరిగింది అంటే ఆల్మోస్ట్ ఎంగేజ్మెంట్ లాంటిది ఏడాది తిరిగేలోగా పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పింది కానీ ఇంతలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి పెళ్లి గ్యాప్ తీసుకున్నారు అంత గత గతేడాది నవంబర్లో పసుపు దంచారు అంటే మళ్ళీ పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయి పెళ్లికి కళ్యాణ మండపం కూడా బుక్ చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదిన పెళ్లి జరగాల్సి ఉంది వారం రోజుల్లో పెళ్లి ఉందనగా సంపత్ వేరే అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకున్నాడు ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకో అమ్మాయితో లైఫ్ కూడా నాకైతే నచ్చలేదు అలాంటి సందర్భంలో ఏ అమ్మాయి తట్టుకోలేదు అందుకే తను పోలీస్ కేసు పెట్టింది పైగా ఆమె అతన్ని కలవడానికి ఇంటికి వెళ్తే లోపలకి కూడా రానివ్వకపోవడం కరెక్ట్ కాదు వృత్తిరీత్యా డాక్టర్ అయినటువంటి ఆమె చాలా సెన్సిటివ్ ఈ మధ్య డిప్రెషన్లో కూడా వెళ్ళిందని గీత చెప్పుకొచ్చింది సో ఇట్లా జరుగుతూ ఉండగా అనూహ్యంగా కేసుకు మరికొన్ని మరుపులు తిరిగింది చాలా మంది అమ్మాయిలు షణ్ముఖ్ సోదరుడు వినయ్ సంపత్ వల్ల మోసపోయినట్టు సమాచారం బయటకు వచ్చింది ఈ కేసులో సంపత్ వల్ల మోసపోయిన బాధితులు మరికొందరు బయటకు వస్తున్నారు సంపత్ తన ఎంబీఏ క్లాస్మేట్ అయిన ఒక అమ్మాయి దగ్గర రెండు వేల పదహారులో తిక్షేక్ ఫ్రాంచైజీలో పెట్టుబడులు పెడదామని చెప్పి ఇరవై లక్షలు తీసుకున్నాడని నెలకి ఏడు వేలు మాత్రమే లాభం చూపించేవాడని దీంతో మొత్తం డబ్బులు తిరిగి ఇవ్వాలని సదర్ యువత అడగ్గా సంపత్ ఆమెను కూడా బ్లాక్మెయిల్ చేశాడని తెలుస్తుంది వీళ్ళు ముగ్గురు కాకుండా మళ్ళీ బయట నుంచి ఇంకొక అమ్మాయి ఎంబీఏ క్లాస్మేట్ ఆ అమ్మాయితో తిక్షేక్ అనేటువంటి ఒక మన షేక్స్ ఉంటాయి కదా తాగుతూరు కెవెంటర్స్ లాంటిది ఆ యొక్క కంపెనీ పెట్టడం దాంట్లో ఇరవై లక్షలు ఇన్వెస్ట్ చేయడం ప్రాఫిట్ సరిగ్గా చూపించకపోవడం అమ్మాయి క్వశ్చన్ చేసేసరికి ఆ అమ్మాయిని కూడా బ్లాక్మెయిల్ చేయడం అనేది అబ్బాయి చేశాడని ఇటువంటి రకరకాల అంశాలు బయటపడుతున్నాయి సో మగపిల్లలు మాత్రమే తప్పులు చేస్తారు కదా ఆడపిల్లలు కూడా చేస్తారు చేసినప్పుడు ఆ వీడియోలు కూడా మనం స్ప్రెడ్ చేద్దాం దాని గురించి కూడా వీడియోలు చేద్దాం సో ఇటువంటి వ్యక్తులకి అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని అందరికీ తెలిసేలాగా దయచేసి ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేసుకోండి